చాలా అంటే సినిమాకి న్యాయం చేశారు ఒక మారుతి గారు అంటే డైరెక్షన్ రూపంలో అంటే ఆయన ఎప్పుడు చూసినా కామెడీ రూపం చిన్న సినిమా అంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ ఒక కుటుంబ కథ చిత్రం ఒక తండ్రికి కొడుక్కి జరిగే కథతోటి లాస్ట్ ఒక సస్పెన్స్ ఉంటే ఏమవుద్ది ఇద్దరు ఫైటింగ్ ఉంటుంది కామెడీ బాగుందండి గోపీచంద్ సినిమాల పాత సినిమాలను అంతా రివ్యూ చేసుకుంటూ ఒక ఫైట్ని క్రియేట్ చేశాడు ఇట్స్ గుడ్ సినిమాలో కామెడీ కూడా చాలా బాగుంది నైస్ సినిమా పాటలు అంతగా లేవు కానీ సినిమా టోటల్ గా కామెడీగా బాగా ఉంది యాక్షన్ బాగుంది బ్రో యాక్షన్ బాగుంది మ్యానరిజం బాగుంది రావు పక్కా బ్లాక్ బస్టర్ గోపిశంకర్ బాగుంది సినిమా కామెడీ వారు బాగుంది రివెంజ్ రివెంజ్ ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం బాగుంది చాలా బాగుంది బాగానే ఉంది చూడొచ్చు ఫ్యామిలీ టైం చూడొచ్చు బాగా కామెడీ ఉంది ఓకే సూపర్ అది ఎక్సలెంట్ అతను ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్సలెంట్గా చేస్తాడు అతను ఇప్పుడు మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు బాగుందా పక్కా కమర్షియలే నిజంగా టైటిల్ తగ్గట్టు మొత్తం కమర్షియలే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కమర్షియల్గా హిట్ అనేది మనం ఇప్పుడైతే డిసైడ్ చేయలేము కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం సినిమా అంతా కూడా పక్కా హిట్ అనుకోవచ్చు ఎందుకంటే గోపిచంద్కి లౌక్యం తర్వాత ప్రాపర్ సక్సెస్ లేదు మారుతి సినిమాతో హిట్ ఇచ్చాడు అనుకోవచ్చు రాజశేఖర్ అన్న కూడా ఫుల్ లెంత్ రోల్ పడ్డది మారుతి మార్క్ అంటే ఇంతకుముందు మనం చూసినట్టు మహానుభావుడు కానీ లేకపోతే బలబల మగాడు ఈ టైప్లో కాదు ఆ టైప్లో యూనిక్గా లేదు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం టైటిల్ తగ్గట్టే మనం అర్థం చేసుకోవాలి అట్లాంటి యూనిక్గా సబ్జెక్ట్ ఉంటుందని ఎరగదీసినాడు సినిమా మాత్రం రావు రమేష్ ఉన్నాడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ విలన్ రోల్ ఎరగదీసి పడేశాడు హిట్ అండి దాంట్లో మాత్రం గోపిచంద్ ఎరగదీశారు మారుతి డైరెక్షన్ చాలా బాగుంది సినిమా బాగుందండి గోపిచంద్ గారి ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి సూపర్ అసలు గోపిచంద్ చూడటం కమర్షియల్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది మూవీ గోపిచంద్ గారి యాక్షన్ ఎలా ఉంది సూపర్ ఉంది మళ్ళీ వర్షం మూవీని గుర్తు చేశారండి